రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పౌర సరఫరాల శాఖ అంచనాలను మంత్రి గంగుల కమలాకర్ సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల పంటను సేకరిస్తూ పేదల కడుపు నింపుతూ వినియోగదారుల హక్కుల్ని కాపాడడమే లక్ష్యంగా పౌర సరఫరాల శాఖ పనిచేస్తుందన్నారు రైతు ఇబ్బంది పడకూడదని ఏ ఒక్క పేద ఆకలితో ఉండకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమే పౌర సరఫరాల శాఖను ముందుకు నడిపిస్తుందన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల బడ్జెట్లో నిర్వహణ పద్దుక ఆరు పాయింట్ ఏడు సున్నా కోట్లు ప్రగతి పద్దుక పంతొమ్మిది వందల నలభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్లుగా తూనికల కొలతల శాఖకు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు కోట్లు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కోసం ఇరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్లుగా కేటాయించారు పీడిఎస్ ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ పదకొండు వందల ఇరవై కోట్లను కలిపితే పౌర సరఫరాల శాఖకు భారీగా మూడు వేల నూట పదిహేడు కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్ సివిల్ సప్లై గురించి అధ్యక్ష చాలా మందికి ఏం తెలుసు అంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద ప్యాడీ అంటే ప్రొక్యూర్మెంట్ చేస్తాము పీడిఎస్ బియ్యం ఇస్తాము ఇది ఎక్కువ శాతం అదే ఉంటుంది అధ్యక్ష కానీ అధ్యక్ష ఒక్కసారి మా సివిల్ సప్లై డిపెండ్ అధ్యక్ష తోటి ప్రపంచమంతా లాక్డౌన్ అధ్యక్ష ప్రపంచంతో పాటు హైదరాబాద్ లాక్డౌన్ అయినప్పుడు అందరు ఇళ్లలో ఉన్నారు కానీ మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రోడ్డు మీద అధ్యక్ష ప్రతిరోజు ఈ రాష్ట్రంకు రెండు లక్షల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అవసరం పడుతుంది అధ్యక్ష ఈ రెండు లక్షల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇక్కడ మూడు యూనిట్లు రన్ చేయాలి అధ్యక్ష కానీ ఆ రోజు ఆ రోజు లాక్డౌన్ వలన కార్మికులు ఎవరు రాలేదు మేము లాక్డౌన్ చేస్తామని చెప్పి ఫ్యాక్టరీలు మూతున్నాయి కానీ నేను మా కమిషనర్ గారు అందరం కలిసి మాట్లాడుకొని ప్రతి ఒక్క యూనిట్తో మాట్లాడి మూడు షిఫ్ట్లు రన్ చేయించి ఆ డెలివరీ బాయ్తో మాట్లాడి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతిరోజు రెండు లక్షల సిలిండర్ను ఈరోజు అందిస్తాం అధ్యక్ష అది కూడా ఆ డిపార్ట్మెంట్ సివిల్ సప్లై అధ్యక్ష అధ్యక్ష ఎడబుల్ ఆయిల్ నిత్యావసరాలు రూడంగా ఆ రోజు నిత్యావసరాలు దూడంగా రేటు పెంచకుండా దాని కంట్రోల్ చేసిన సివిల్ సప్లై అధ్యక్ష అధ్యక్ష రెండు రోజులు ముఖ్యమైన అధ్యక్ష ప్రొక్యూర్మెంట్ అంటే మొదలు మొదలు వచ్చే అధ్యక్ష బాన్స్వాడ మీ కాన్షియన్సే మొదలైతే అధ్యక్ష మీరు ముహూర్తం పెట్టిన తర్వాతనే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష ఈరోజు గొప్పగా అధ్యక్ష గొప్పగా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం రాకముందు అధ్యక్ష నేను రైతు పెట్టిన అధ్యక్ష నేను నా పంటను అమ్ముకోవాలంటే పంటను అమ్ముకోవాలంటే ఎక్కడో ఒక మధ్యవర్తి వచ్చి కొనుక్కొని పోవాలి అధ్యక్ష ఆ రోజు పేమెంట్ చేయాలంటే ఇరవై రోజుల తర్వాత అందు లేదు అదే రోజు కావాలంటే ఆ యొక్క క్యాష్ కటింగ్ ద్వారా ఈరోజు ఉండే పరిస్థితున్నది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం రాకముందు కొనుగోలు కేంద్రాలు మరి ఎన్ని ఉండే కొనుగోలు అధ్యక్ష మూడు వేల కొనుగోలు కేంద్రాలు అధ్యక్ష తన ట్రాక్టర్ తీసుకొని పదిహేను కిలోమీటర్ దూరం వెళ్ళి ఆ కొనుగోలు కేంద్రంలో తన పంట అమ్ముకునే పరిస్థితుంది అధ్యక్ష కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క ఊరికి ఒక్కటి కాదు రెండు కాదు ఒక్కొక్క ఊరిలో మూడు కొనుగోలు సెంటర్లు పెట్టేసి ఈరోజు ప్రజల వద్దరికే ఈరోజు కొనుగోలు సెంటర్లు తీసుకురా అధ్యక్ష గతంలో ఎల్లుడూల విధంగా ఏడు వేల ఒక వంద డెబ్బై కొనుగోలు కేంద్రాలు తీసుకున్న అధ్యక్ష ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి ప్రొక్రూట్మెంట్ అధ్యక్ష చాలామంది మాట్లాడారు ప్రొక్రూట్మెంట్ కడ రైస్ మిల్ ఇబ్బంది అధ్యక్ష మొన్న తమరే స్టార్ట్ చేశారు ఎక్కడ కూడా ఇన్ని లక్షల అరవై ఐదు లక్షలు మెట్టిట్టని ధాన్యంగా ఉన్నావు అధ్యక్ష కానీ ఎక్కడ ఒక్క రైతు సుమారు పదమూడు లక్షల మంది రైతులు తన పంట అమ్ముకోవాలి అధ్యక్ష ఇక్కడ చిన్న సంఘటన జరగకుండా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈరోజు రైతుకు న్యాయం జరిగే విధంగా ఒకసారి పంట అమ్మిన తర్వాత ఇబ్బంది లేకుండా మూడు నాలుగు రోజుల వాళ్ళ అకౌంట్లో పైసలు వేసిన ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అధ్యక్ష పక్కనే ఛత్తీస్గఢ్ ఉంది అధ్యక్ష మహారాష్ట్ర ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ రాష్ట్రంలో ఎంఎస్ పెట్టి మొత్తం కున అధ్యక్ష క్యాపింగ్ పెడుతుంది ఎందుకంటే మీ పంట ఎకరానికి ముప్పై ఐదు వస్తాయి కదా పదిహేను కింటలు మేము కొంటాం ఇరవై క్వింటల్ ఇక్కడ నమ్ముకుముంది అధ్యక్ష ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లేదు నువ్వు పండిన ప్రతి గింజనుడంగా కొన్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రవాది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష అధ్యక్ష ఒకనాడు సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న అధ్యక్ష తమక్య పాలకుల్లో కానీ ఈరోజు అదే తెలంగాణ రాష్ట్రంలో భూమి పెరగలే పంట మాత్రం బ్రహ్మాండంగా వినింది ఈరోజు ఒక కోటి నలభై లక్షల మెట్రిక్ టన్ ధాన్యం ఎక్కడ ఒక ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ అనే అధ్యక్ష ఒక కోటి నలభై లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొట్టిన భారతదేశంలో ఇది రెండో దక్ష పంజాబ్ తర్వాత మనమే ఈరోజు రెండో స్థానం ఉన్న అధ్యక్ష ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వానాకాలం సీజన్లో పదకొండు లక్షల అరవై రెండు వేల మంది నుంచి ఈరోజు పదమూడు వేల మూడు వందల తొంభై ఏడు కోట్ల ధాన్యాన్ని కూడా ఈరోజు కొనుగోలు చేసినాం అధ్యక్ష ఇది అన్నిట్లలో మా సివిల్ సప్లై డిపార్ట్ ముందు ముందు అధ్యక్ష అధ్యక్ష మరి వచ్చేది యాసంగి అధ్యక్ష యాసంగి ఉష్ణోగ్రత వలన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వా ఇబ్బంది పెట్టింది మనం యాసంగిలో అవుతుంది కదా మేము కొనమని చెప్పింది అధ్యక్ష అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నూక శాతం కూడా మనం భరిస్తామని చెప్పేసి ఒక గింజ ఉడంగ వేసేయకుండా మొత్తం కూడంగ మొత్తానికి ఉన్న ఘనత ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు ఉన్న ఇది ప్రొక్యూర్మెంట్ అధ్యక్ష రెండోది పీటీఎస్ సిస్టమ్ అధ్యక్ష ఈరోజు అద్భుతమైన సంస్కృతి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రము ఎక్కడా లేని విధంగా బ్రహ్మాండ సంస్కృతి అధ్యక్ష ఎక్కడ పీడిఎస్ బిజ్యం పక్కదారి పడద్దు ఇది పేదలకు సంబంధించింది కాబట్టి ఎక్కడ ఒక కిలో కూడా పక్కదారి పట్టకుండా ఈరోజు తెలంగాణ సివిల్ సప్లై డిపార్ట్మెంటు అద్భుతమైన పత సంస్కృతి అధ్యక్ష ఇది ఓపీఎంఎస్ సిస్టమ్ ద్వారా ఇక్కడ చిన్న ప్రాబ్లం లేకుండా ఓపీఎంఎస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఒక నాణ్యమైన క్వాలిటీ యొక్క వ్యవస్థను మనం అందించం అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్ష సీలింగ్ పెడతారు అధ్యక్ష నీ కుటుంబంలో పది మంది ఉండని నాలుగు కిలోలు మాత్రం ఇచ్చేసి సీలింగ్ పెట్టారు కానీ గౌరవ ముఖ్యమంత్రి కడుపు నిండా బోయినం పెట్టాలని చెప్పేసి ఆరు కిలోలు ఇచ్చుకుంటూ సీలింగ్ లేకుండా ఇంతమంది కూడా అంతమందికి ఇచ్చి కడుపు నింపేది అంటే ఆత్మహత్యలు లేని తెలంగాణ మనం చూస్తున్నాం అధ్యక్ష ఇది ఒక గొప్ప అధ్యక్ష అధ్యక్ష చివర ఒకటి రేషన్ కార్డ్స్ అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది మీ రాష్ట్రంలో ఇంతకన్నా ఎక్కువ మంది నిరుపేదలు లేరు ఇంతకన్నా ఎక్కువ కార్డ్స్ మేము అలౌ చేయమని చెప్పేసి కేవలం యాభై మూడు లక్షల కార్డ్స్ మాత్రమే మనం అలౌచ్చిన అధ్యక్ష కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఉన్నంత పేదం నిరుపేదలం మీకన్నా ఎక్కువ మా మీరు ఇచ్చిన కార్డ్స్ కన్నా ఎక్కువ మంది నిరుపేదలు ఉంటారు కాబట్టి మీరు భరించకుండా మేమే భరిస్తామని చెప్పేసి సుమారు ముప్పై ఐదు లక్షల కార్డ్స్ను మనం అదనంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చుకుంటూ వాళ్ళు ఒక కోటి తొంభై ఒక లక్ష మంది మాత్రమే వాళ్ళు పేదలాగా గుర్తించారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక ఎనభై ఐదు లక్షల మంది పెట్టుకొని మొత్తం ఇప్పటికీ రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మందిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరు కిలో చొప్పున ఈరోజు తెలంగాణ రాష్ట్రం వారికి ఆరు కిలో చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు అధ్యక్ష అద్భుతంగా ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వారి ప్రజలు కూడా ఈరోజు అద్భుతంగా ఈ యొక్క పీడిఎస్ బియ్యం తింటున్న అధ్యక్ష అధ్యక్ష పోర్టబుల్ అధ్యక్ష ఫస్ట్ టైంగా మనము రేషన్ పోర్టబుల్ అధ్యక్ష భారతదేశంలోనే సక్సెస్ఫుల్గా మనం రేషన్ పోర్టబుల్ చేసేది ఒక తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అంటే వేరే మహబూబ్ నగర్ వారు హైదరాబాద్లో విట్ట ఉద్యోగం చేసుకుంటే అధ్యక్షం లేకుంటే పని చేసుకుంటే మళ్ళీ బియ్యం కోసం ఒకటి పోకుండా ఇక్కడే బియ్యం తీసుకునే విధంగా మనం రేషన్ పోర్టబుల్ ఉండగా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసేది కేవలం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అలాగే అధ్యక్ష ఒక దేశం ఒక రేషన్ ఉండగా సక్సెస్ఫుల్గా అంటే భారతదేశంలో ఎక్కడున్న వ్యక్తి ఇక్కడ రేషన్ తీసుకునే విధంగా ఒకే దేశము ఒకే రేషన్ కూడా సక్సెస్ఫుల్ నడిపేది ఈ భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చే దీనివల్ల మనకు ఆర్థిక పరమైన అయినవి కూడా ఇక్కడ పేదవారు ఆకలితో అని చెప్పేసి ఇన్ని గొప్ప సంస్కరణలు తీసుకొచ్చింది మనము తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అందుకే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ అధ్యక్ష విజయం పక్కదారి పెట్టకుండా కేసులు బుక్ చేద్దాం అధ్యక్ష ఇలా ఒక్కటే కాదు రెండు అధ్యక్ష సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అద్భుతమైన సేవలు అందిస్తున్న అధ్యక్ష అందుకే ఈరోజు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా మేము ఈరోజు సుమారు పంతొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు ముప్పై మూడు వేలకు మించిన సొమ్మును ఈరోజు గ్రాంట్ పెట్టుకున్న అధ్యక్ష అందుకే మేము అందరూ రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష ఇంత సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ బీసీ డిపార్ట్మెంట్ కానీ ఈ పేర్లకు సంబంధించినవి కాబట్టి నేను కట్టుపోషన్స్ ఉంటే వాళ్ళు విడ్రా చేసుకొని ఈ యొక్క పద్దును ఆమోదించాలని చెప్పి గౌరవ సభ్యులందరూ కూడా కోరుతున్నారు